నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారిని అడిగి ధర్మ సందేహాలని తెలుసుకుందాం నమస్తే గురువు గారు జనరల్గా చనిపోయిన వాళ్ళు కళలోకి వస్తుంటారు కదా అంటే అది ఏం జరుగుతుంది దేనికి సంకేతం గురుజీ కళ అన్నది ఒక అద్భుతమైన స్థితి అండి కళ అంటే నేనేదో ఊహించుకుని నాకు ఇలా కనబడాలి కాదు అనుకుంటే కనబడేది కాదండి ఒక డ్రీమ్ అంటే ఒక భావన ఆ భావన అనేది క్రియేషన్ అవసరం అది మనకు నిద్రావస్థలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అందులో కొన్ని మంచి సంఘటనలు ఉంటాయి కొన్ని చెడు సంఘటనలు ఉంటాయి కొన్ని కొన్ని మన భగవంతుడు మనకు కొన్ని చెప్పనివి డ్రీమ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు అంటే ఆత్మకారు ఆత్మకి కొంత తృప్తి కలిగించేటట్టు చేస్తుంటాడు ఇవన్నింటిలో ఏంటంటే కళలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక చనిపోయిన వాళ్ళ గురించి మీరు అంటున్నట్టు కానీ దేవతలు కనబడుతుంటారు అలాగే పులి కనబడుతుంది సింహం కనబడుతుంది ఇలాగే ఎన్నో రకాలు కనబడుతుంటాయి ఈ కళ అనేది అంటే మనం అనుకుంటే కనబడేది కాదు ఇది అక్కడ నుండి సంకల్పం అయితేనే మనకు కనబడుతుంది ఒక దేవత కనబడాలనుకోండి అనుకోండి మనం రోజు కృష్ణుడు కనబడారు కలవాడి రాత్రంతా కృష్ణ కృష్ణ అనుకుని పడుకుంటే కృష్ణుడి కల్లోకి వచ్చాడండి అలాగే రాముడు కలవడని రామ రామ అనుకుంటే రాడు అలాగే మనకి ఇష్టమైన అమ్మాయి ఉంది ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు మన కల్లో కనబడితే బాగుంది అనుకుంటే అలా వచ్చే పని కాదండి అంటే మన డ్రీమ్స్ మనం ఏదనుకుంటున్నాం అది మన డ్రీమ్స్ చేయడం కాదండి కళ ఈజ్ టోటలీ డిఫరెంట్ సే ఒక కళల మీద ఒక పుస్తకమే ఉంది అక్కడ సో అందులో భాగంగా కళలో ఏంటంటే మీరు అడిగినట్ట చనిపోయిన వాళ్ళు కనబడినా శవం కనబడినా అంటే శవరూపంలో కనబడినా ఆత్మరూపంలో కనబడినా ఒక బాడీని కాలుస్తున్నట్టు కనబడినా అలాగే ఒక బాడీ మీద నలుగురు కలిసి బాధపడుతున్నట్టుగా కనబడనా ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటంటే మనం ఆ ఆత్మ అన్నది మనకు ఒక శుభ సూచక ఇస్తున్నట్టుగా లెక్కేస్తామండి అంటే దీనివల్ల మంచి జరుగుతున్నాయి రాబోయే కాలంలోని ఒక పీడన నుండి మనం బయటపడతామని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఇందులో వివరణ ఉంటుంది అయితే చనిపోయిన వాళ్ళు బ్రతుకున్నట్టుగా కూడా మన కళలో కొన్ని సీన్స్ కనిపిస్తుంది అవునండి చనిపోయిన వాళ్ళు బతికున్నట్టుగా కనపడం కాకుండా బతికి మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు కొన్ని సలహాలు ఇస్తున్నట్టుగా మనకి ఏదైనా ఇస్తున్నట్టుగా మనతో తిరుగుతున్నట్టుగా మనతో మాట్లాడుతున్నట్టు ఇంకా ఎన్నో రకాలుగా కనిపిస్తుంటారండి అంటే ఏదైనా వాళ్ళు చేయాలనుకున్న పని ఇప్పుడు మనకి ఏమైనా చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే మనం ఏదైనా సంపూర్ణంగా జరగకుండా మధ్య అర్ధాంతరంగా ఆగిపోయిన విషయాలు ఏమైనా ఉంటే ఒక్కొక్కసారి ఈ చనిపోయిన వాళ్ళు మన పితృదేవతలు అనుకోండి తల్లిదండ్రులు అనుకోండి అన్నదమ్ములు అనుకోండి అక్కచెల్లెలు అనుకోండి వీళ్ళందరూ ఏంటంటే కల రూపంలో వచ్చి మనకి ఏంటంటే నాయన ఇది చేయాలనుకున్నా అవ్వలేదు చేయమని చెప్పే రకంగా ఉంటుందండి అంటే వాళ్ళ తృప్తికి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే ఒక కళ్ళలో వచ్చి వాళ్ళు కొన్ని సంఘటనలు జరగబోయే సంఘటనలు కూడా మనం చెప్తుంటారు అన్నమాట అసలు అసలు ఈ కళలో కనబడడం అన్నది ఒక విశిష్టత ఈ కళలో ఒక చనిపోయిన వాళ్ళు కనబడ్డారు అంటే అది ఆల్మోస్ట్ ఇట్స్ ఏ గుడ్ న్యూస్ మాకు మనకు వారం నుండి ఒక పది రోజుల కాలంలో దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది కళ ముందు కనబడుతుంది అంటే వాళ్ళు వచ్చేవని చెప్పారు అనుకోండి మనకు దానికి సంబంధించిన అంశాలు కొన్ని మనకు ఒక పది రోజుల లోపల జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే చనిపోయినట్టు బాడీలా కనబడమనుకోండి ఒక దోషం వెళ్ళిపోయి అనమాట మన శరీరంలో ఉన్న ఒక దోషం వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది అలాగే మనకు ఆత్మ కనబడుతుంది నడుస్తున్నట్టు తిరుగుతున్నట్టు మన ఇంట్లో తిరుగుతున్నట్టు కనబడుతుంటుంది కనబడుతూ మనం పలకరించినట్టుగా మనకేదో ఒక వస్తువు అడిగినట్టు లేకపోతే మనకు వస్తువు ఇచ్చినట్టు ఇలాంటివివో కనబడుతుంటాయి అంటే వంక తృప్తి పడగా వాళ్ళు కొన్ని కొన్ని మనం చేయాలనుకుని చేయలేనప్పుడు అవి కల రూపంలో కనబడి మనకి చేస్తుంటాయి మనం భోజనం చేస్తున్నట్టు కనబడుతుంటుంది వాళ్ళకి ఇష్టమైన వస్తువు అడుగుతున్నట్టు కనబడుతుంది అప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగడం ఇష్టం పెద్దవాడికి చనిపోయారు కళ్ళు కనబడి నాకు కాఫీ తాగాల ఉందనుకోండి మనం ఏం చేస్తామంటే ఆ కాఫీ తయారు చేసేసి అమ్మ నాడు ఉదయం వాళ్ళకి ఇవ్వడానికి మనం అంటే వాళ్ళకి ఇస్తున్నట్టుగా ప్రసాదంగా చూపించుకుంటే పెంచాలి అంటే ఇండికేషన్ ఏంటంటే అది చేస్తే నీ సమస్య తీరిపోతుంది అలాగా ఈ కళకి నిజ స్వరూపానికి నిజ రూపానికి అనుసంధానం చేసుకుంటూ మనం ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా చనిపోయిన వాళ్ళు కనబడడం వల్ల మనకు శుభ సూచకమే అవుతుంది తప్ప అది చెడుగా ఉండదండి తమ చెడు జరిగే అవకాశం లేదు అంత మంచి జరుగుతుంది ఆ మంచి కూడా మనకు వారం నుండి ఒక పది రోజుల లోపల దాని ఫలితం కనబడి ఏ కలైనా సరే అండి ఒక కళ వచ్చినప్పుడు దాని ఫలితం అనేది చెడు ఫలితం కానీ మంచి ఫలితం కానీ లేదనప్పటికీ ఒక వారం నుండి పది లోపల కనిపిస్తారు మనం అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బ్రతుకున్న వాళ్ళు కూడా చనిపోయినట్టుగా మనకు సడన్గా కళ కళ వస్తుంది అంటే అది దేనికి సూచకం అనుకోవచ్చు బతికిన వాళ్ళు చనిపోయినట్టు కనబడ్డా వాళ్ళకి ఆయుష్ పెరుగుతున్నట్టు లెక్కండి ఎస్ ఒక సంఘటన జరిగి ఒక యాక్సిడెంట్లు కానీ ఒక గండ నుండి బయటపడతారు త్వరలో మీరేం వరి అవ్వకండి అని ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన పిల్లలు ఎవరో చిన్న కళ్ళలో కానీ తుల్లి పడిపోతుంటాం అయ్యో ఏంటి మన పిల్లలు ఇలా కళ్ళలో వచ్చారు ఏంటి అని అంటే ఒక ఆపద జరగబోతోంది ఆపద మనకు భగవంతుడి ముందుగానే డ్రీమ్స్లో చూపించి మన అది తొలిగిపోయిందని ఆయన చెప్తున్నట్లకమాట అంటే ఆపద వస్తుంది కానీ దాని నుండి మనం బయటపడతాము కానీ ఒక ఇండికేషన్ ఇస్తున్నాం ఆయుష్ పెరుగుతుందని కూడా ఇండికేషన్ ఇస్తున్నమాట సో రకరకాలుగా చెప్తారండి ఏదన్నా బతికున్న వాళ్ళు చనిపోయినట్టు కానీ బతికున్న వాళ్ళు ఇదైనట్టు కానీ వేరే రకంగా ఇబ్బంది పడుతున్నట్టు కానీ మనకి కనబడుతుంది అంటే దాని ఇండికేషన్ ఆ సమస్య అనేది ఒకటి పరిష్కారం జరగబోతుంది మోక్షము జరగబోతోంది అది ఆ ఆయుష్ పెరిగిపోతుంది లేకపోతే వాళ్ళు అనుకున్న ఆ సమస్య పరిష్కారం మార్గం అవుతుంది ఇలా ఇండికేషన్స్ వస్తాయన్నమాట సో వీలైనంత వరకు మనం ఏంటంటే కళ అనేదానికి స్పెషల్లీ బతికున్న వాళ్ళు కనబడినా అలా చనిపోయిన వాళ్ళు మన కళ్ళు వచ్చినా చనిపోయిన వాళ్ళు బాడీ కనబడినా అలాగే మనకు చనిపోయిన వాళ్ళు నడుస్తూ మనతో మాట్లాడుతున్నట్టు కనబడినా లేదా వాళ్ళు మనతో కొన్ని ప్రక్రియలు చేస్తున్నట్టు కనబడినా వాళ్ళకి మనతో చిన్న ఏవో ఆడుతూ పాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నట్టు కనబడినా ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే ఒక పాజిటివ్ కింద తీసుకోవడానికి అవకాశం తప్ప ఇందులో మనకు రహస్యమైన అంతరాతకరమైన ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవండి అంత మంచి జరగడానికి శుభ చెప్తున్న చెప్తున్న విషయాలుగానే చెప్పుకుంటాం మనది ఓకే అంటే కళలు కూడా టైమింగ్స్ ఉంటాయంట కదా తెల్లవారుజామున పడే కళలు నిజమవుతాయి అనేసి సో గురుజీ ఇప్పుడు ఇవన్నీ చెప్పినాయి కూడా ఏ టైంలో వస్తే నిజమవుతాయి సాధారణంగా కళలు అనేసరికి బ్రహ్మ ముహూర్త కాలం తీసుకుంటానండి అంటే అర్ధరాత్రి మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు లెక్కేస్తామండి సో మూడు నుండి ఆరు మధ్యలో ఒక్కొక్క సమయంలో కళ వచ్చినప్పుడు దాని యొక్క పర్సంటేజ్ అంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అది ఎంతవరకు నిజమవుతుంది అనే విషయాన్ని మూడు నుండి నాలుగు కాలంలో మనకు తిరిగితే వేకుజాము అన్నది ఆ సమయంలో కలగాని వస్తే దానికి నూటికి నూరు రూపాయలు అది ఫలితం అనేది కనబడుతుంది అంటారు సాధారణంగా ఆ సమయంలో మీరు అన్నట్టుగా చనిపోయిన వాళ్ళకంటే దేవతలు కనబడుతుంటారు ఎక్కువగా చాలా మందికి ఆ సమయంలో పూజ పురస్కారం చేసుకునే వాళ్ళకి అలాగే నాలుగు నుండి ఐదు కాలంలో మన పడే కాలం కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఆ కాలంలో ఏం కనబడుతుంది అది జరుగుతుంది దాని ఫలితం అనేది కనబడుతుంది ఒక కళ కనబడితే దానికంటే ఒక ఫలితం ఉంటుంది ఆ కళ అంటే మన స్వప్న సంబంధించిన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయండి సో దాని ఫలం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు ఫోర్ టు ఫైవ్ మధ్యలో అయితే కొంచెం ఎయిటీ పర్సెంట్ నైన్సెన్ పర్సెంట్ మనకు అది ఫలితం అనేది కనపడుతుంది మేడం ఇక ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఏ విధంగా కళ వచ్చింది అని అంటే ఇది ఇది అందర్స్టర్డ్ దట్ మనకు దాని ఫిఫ్టీ పర్సెంట్ మనకు పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది మేడం ఇది ఒక్కొక్కసారి మన వాళ్ళు ఈ మధ్య కాలంలో రాత్రి పన్నెండు గంటలకు పడుకుంటారు ఉదయం పది గంటలకు లేస్తూ ఉంటుంటారు అప్పుడు ఉండదంటే వాడి కళ వస్తుంది ఒకని కళలు ఆ కళలు ఎలా ఉంటాయంటే ఏ ఏడు గంటలకు వస్తా ఎనిమిది గంటలకు వస్తా వాడికే తెలియదు అటువంటి కళలు ఏంటంటే పైచ్యంతో వచ్చిన కళలు అంటారండి అంతే తప్ప అది రెగ్యులర్గా ఉండే కళలు కావు ఏ కళ అయినా సరే దానికి ఫలితం ఉంది అంటే ఆ స్వప్నానికి ఒక ఫలితం వచ్చేది మాత్రం బిట్వీన్ త్రీ టు సిక్స్ మధ్యలో వచ్చే స్వప్నానికి ఒక విలువ ఒక వాల్యుయేషన్ అది ఉంటుంది తప్ప మిగిలివన్నీ మనకు తినే ఆహార పదార్థాలు బట్టి కూడా కొన్ని కళలు వస్తాయండి సో దాన్ని మనం పైచ్యంతో కొన్ని కొన్ని కళలకు అర్థాలు ఉండవండి కానీ ఏదో అర్థం తీయడానికి ప్రయత్నం చేస్తుంటాం ఒకరికొన్ని స్వప్నాలు వచ్చినప్పుడు ఇవన్నీ పైచ్యం ద్వారా వస్తాయి తినే ఆహారం ద్వారా వస్తాయి తిరిగే ప్రదేశాన్ని బట్టి వస్తుంది మనం రాత్రిపూట ఏదో ఒక ఒక దవా హోటల్లో భోజనం చేసామనుకోండి అనుకోండి ఒక దమ్ బిర్యానీ ఎవరో తిన్నారనుకోండి ఆ బిర్యానీ చేసిన వాడు ఎవడో తెలియదు ఆ బిర్యానీలో ఏముందో తెలియదు ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు మనం తింటాం సో వాళ్ళందరి యొక్క ఆలోచనతో కూడిన ఆహారం మనం తింటాం కాబట్టి రాత్రి మన కళ్ళలో ఏవో వస్తాయి ఆ కళలు ఎంతవరకు నిజమో అంటే మంచి ఆహార ప్రకారం చూసుకుంటే అది అంతా ఒక శుద్ధ దండగైన కళ అంటాం అంటే కళకు ఒక వీలు బలం ఉండదన్నమాట సో మనం ఎందుకు వచ్చిన ఇలాంటి కళలు అంటే ఆ తిన్న ఆహారం బట్టి వస్తాయండి తిన్న ఆహారం ఆలోచనలు వస్తాయి తిన్న ఆహారం బట్టి కళలు వస్తాయి తిన్న ఆహారం బట్టి మన ఆలోచన విధానం కూడా మారిపోతుందండి అంటే వాళ్ళు ఏ ఆలోచన విధానంతో మన మీద ఉంటుందండి ఇది ఎన్నో కథలు కూడా మనకు ఉన్నాయి పురాణాలలో కూడా దానికి సంబంధించిన ఉన్నాయి సో అలాగేంటంటే కళ అనేది ఏంటంటే టోటల్లీ మనకు ముందు రోజు మనం చేసిన ప్రక్రియను బట్టి కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది బట్ ఏంటంటే నిజమైన భగవత్ అనుగ్రహంతో కలిగే కళలు చాలా ఉన్నాయండి భగవంతుడు కనబడడం అమ్మవారు కనబడడం అయ్యవారు కనబడడం కొబ్బరికాయలు కనబడడం గోమాత కనబడ్డాము మళ్ళాగా కనబడడం పళ్ళు కనబడడం ఇవన్నీ చెరువులు కనబడడం సముద్రం కనబడడం ఇలాగ తెల్లయ్యను కనిపించడం ఐరావతము ఇలాగ రకరకాలుగా ఒక పక్షులు కనబడటం రామంచీలకు కనబడ్డాము పాము కాటేస్తున్నాడు కనపడటం పాము ఏమో బుస కొట్టినట్టు ఇలా ఒక్కొక్క ఇండికేషన్ ఒక్కొక్క కళ ఒక రకమైన ఇండికేషన్ అండి ఆ ఇండికేషన్స్ అనేది ఇందులో చెప్పిన ఏది కూడా మనం ఊహించుకుంటే వచ్చేవి కావండి అదే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ చాలామంది అనుకుంటే కల్లో వచ్చినట్టు మనం ఊహించుకున్నాం అది వస్తుంది మనకు రాత్రి ఏదో తెలిసి పడుకున్న ఏదో ఊహించుకు పడుకున్నారో అదే నీ కళ్ళు వచ్చింది అంటారు అది పైచంతో కూడా కళ ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు ఎవడో ఫైట్ చేస్తున్నాడు ఎవడో కత్తితో పొడి చేసినట్టు రాత్రి ఏదో సినిమా చూస్తాడు అతను డ్రీంలోకి వస్తుంది రాతలు దెయ్యా సినిమా చూస్తాడు ఏదో తల్లగా వచ్చినట్టు ఇవన్నీ పైచెంత కూడా కాదు బట్ న్యాచురల్గా భగవంతుడు ఒకటి చెప్పాలి మనకు అనుకుంటే మన పూర్వీకులు మనకు కొన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్న కొన్ని జాగ్రత్త తీసుకొని చెప్పాలనుకుంటే దాని కళ అనే స్వప్న అనేది మనం ఏంటంటే ఒక ఆధారంగా తీసుకుని మన నిజస్వరూపం మన ఇలా ఉంటుందో చెప్పలేని కొన్ని విషయాలని వాళ్ళ స్వప్న రూపంలో మనకు అందజేస్తారు అనమాట అటువంటివన్నీ మనకు మూడు గంటల నుండి ఆరు ఆరు గంటల మధ్య కాలంలో కలుగుతాయి కాబట్టి దాన్ని ఫలితం కూడా మనకు నూటికి నూరు రూపాయలు బాగా వస్తుంది కాబట్టి ఆ ఫలితం తీసుకొని మంచి చెప్తారు చెడు చెప్తారండి జరగబోయే సంఘటనలో చెడు ఉందనుకోండి అది కూడా చెప్తారండి ఆ చెడుకు సంబంధించిన కళలు కూడా ఉండే పని అవి చెప్పినప్పుడు అంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి దానికి సంబంధించిన అభిషేకాలు కానీ ఏం చేయాలో అవన్నీ మనం అనమాట సో ఇవన్నీ కళల్లో మనకు ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అవి చూసుకొని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఏదైనా కళ అనేది యథార్థము యథార్థ సంఘటన ఇది మాత్రం మనం అనుకునే మిచ్చ కాదు మనం అనుకునే వ్యవహారం కాదు అది భగవత్ స్వరూపంగానే మనకు వాళ్ళ అనుకుంటేనే జరిగేది తప్ప మనం అనుకుంటే వచ్చేది కళ కాదు అని చెప్పగలరు శుభం కళల గురించి చాలా సందేహాలని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం సో వ్యూవర్స్ చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకొన్ని అప్డేట్స్ మీ ముందు వచ్చి పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి